హాయ్ వ్యూస్, ఇవాళ టిప్స్ లో మీ అందరి కోసం ఫ్యాన్సీ సిల్క్ సారీస్ అలాగే బెనరస్ ఫ్యాన్సీ సారీస్ తో వచ్చానండి. సో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రులలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఈ సారీస్ బాగుంటాయని నాకు అనిపించింది. సో చూడండి, ఇంకా ఇందులో మీకు హై అండ్ సారీస్ కూడా ఉంటాయి అండ్ లో బడ్జెట్ సారీస్ కూడా ఉంటాయి. అది మీరు షోరూమ్ కి విజిట్ చేసినట్లయితే చూసుకోవచ్చు. సో మనకి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సో మన ఫస్ట్ శారీ చూద్దాము, ఇవాళ ఎపిసోడ్ లోని శారీ. సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం మనము. సో పైన బార్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోనే వస్తుంది. దీంట్లో మనకి ప్రింట్ అనమాట, ఇదంతా కూడా జరీ ఎక్కడ మిక్స్ అవ్వలేదు. ప్రింట్ తో మనకి బార్డర్ లో మొత్తం కూడా లైన్స్ వచ్చాయి. అండ్ శారీలో కూడా మనం చూస్తున్నాం కదా, ప్లెయిన్ శారీ పైన ఒక చిన్న లోటస్ ఫ్లవర్ లాగా మనకి ఈ ప్రింట్ తో మనకి షైనింగ్ గా ఈ ఫ్లవర్ అన్నది డిజైన్ చేయడం జరిగింది శారీ మొత్తం కూడా. అండ్ సెకండ్ వైపు బార్డర్ చూద్దాము. సెకండ్ వైపు బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి. మనకి పోచంపల్లిలో ఏదైతే డిజైన్ వస్తుందో అలా ఆ స్టైల్లో మనకి చిన్న టెంపుల్ డిజైన్ ని మనకి ఈ బార్డర్ లో అవుట్లుక్ గా ఇచ్చేస్తూ బార్డర్ అంతా కూడా సెకండ్ వైపు సేమ్ పైన ఇచ్చినటువంటి బార్డర్ ని కంటిన్యూ చేస్తాం. శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి సేమ్ శారీలో వచ్చిన లోటస్ డిజైన్ నే కాంట్రాస్ట్ కలర్ తో మనకి పళ్ళులో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అంతా వేవీ లుక్ తో ఉంటుంది. బోర్డర్స్ ఇలా వస్తాయి. 560 రూపీస్ అండి శారీ కాస్ట్. కలర్స్ ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ విత్ గ్రీన్ ఇది. పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మరూన్ విత్ మనకి బ్లాక్ కలర్, చాక్లెట్ బ్రౌన్ కలర్, సారీ బ్లాక్ కాదండి ఇది డార్క్ చాక్లెట్ బ్రౌన్. ఇన్ కేస్ నేను బ్లాక్ అయితే చెప్తాను బికాస్ బ్లాక్ కొంతమందికి చాలా ఫేవరెట్ ఉంటుంది, కొంతమంది ప్రిఫర్ చేయరు కాబట్టి నేను బ్లాక్ ఉంటే మెన్షన్ చేస్తాను. ఇది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కి యెల్లో కలర్ ఇది. హల్దీ యెల్లో ఇది పలు. అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ కి మనకి సిమెంట్ కలర్ అన్నమాట, దాంట్లో యాష్ మిక్స్ చేస్తూ కొంచెం బ్రైట్ గా వచ్చింది కలర్. సో నెక్స్ట్ గ్రీన్ అండ్ మెజెంటా కలర్. పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెజెంటా విత్ గ్రీన్, ఇందాక మనం చూసినటువంటి కలర్ కి ఆపోజిట్. ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్, లీఫ్ లో డార్క్ గ్రీన్, ఇందాక మనం చూస్తుంది బాటిల్ గ్రీన్. పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కి వీచ్ కలర్ ఆర్ బిస్కెట్ కలర్ అని కూడా చెప్పచ్చు. పళ్ళు ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము. సో ఇవి రెగ్యులర్ వేర్ లో చూసాం కదా, ఇప్పుడు పార్టీ వేర్ లో చూద్దాము. బనారస్ లో ఫ్యాన్సీ సారీస్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, డబుల్ కలర్ లో అన్నమాట. సో లెమన్ ఎల్లోకి మనం మంచి చక్కటి బ్రింజాల్లో డార్క్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాము. దీని కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో పైన అంతా కూడా మనకు ఒక 5 ఇంచెస్ తో లెంతీ బోర్డర్ వస్తుంది. మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసారు కదా, మనకి స్మాల్ బుటీ డైమండ్ బుటీ డిజైన్ ని ఒక ప్యారలల్ లైన్ గా శారీ మొత్తం కూడా ఇచ్చారు లక్ష్ బుటీ లాగా. అండ్ ఇది సెకండ్ వైపు బోర్డర్ డబుల్ కలర్, పైన వచ్చినటువంటి బోర్డర్ తో కాంట్రాస్ట్ కలర్ తో ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది పళ్ళు డబుల్ కలర్ తోనే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ బ్లౌజ్, 2150 రూపీస్ అండి శారీ కాస్ట్. కలర్స్ ఒకసారి చూద్దాం.
నెక్స్ట్ సారీ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు పల్లు ఇది బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ పింక్ కి నావీ బ్లూ యాడ్ చేశారు ఈ సారీ पालू ब्लाउज सो नेक्स्ट चूसी येलो विथ ब्लू लो रेड नी ऐड चेसे इदी पालू इदी ब्लाउज एंड नेक्स्ट चूसी ग्रीन एंड रेड सारी దీనికి నావీ బ్లూ యాడ్ చేశారు పల్లు ఇది బ్లౌజ్ బ్రోకేడ్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా నెక్స్ట్ పింక్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ సారీలో జామూని కలర్ ని యాడ్ చేశారు पालो इदी ब्रोकेड ब्लाउज सो चूसारु कदा मरी सारीज़ लो एदैना नच्चिते वेंटने बुक चेसुकोंडी।